జిల్లాలో ఏఎన్ఎంల అరెస్ట్ పోలీస్ చర్య దుర్మార్గం అని, ఏఎన్ఎంలకు వ్రాత పరీక్ష లేకుండా అందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ యూనియన్ పిలుపు మేరకు విజయవాడలో జరుగు ధర్నాకు బయలుదేరిన కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను జిల్లాలో ఎక్కడికక్కడ పోలీసులు కాపు కాసి అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. కుప్పం, వీకోట, మదనపల్లి, పీలేరు, చిత్తూరు, గుర్రంకొండ, కలికిరి, పలమనేరు, బుష్ట బంగారుపాళ్యం, పిచ్చాటూరు, పెనుమూరు, సోమల, కలకడ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలను బస్సుల నుండి బలవంతంగా పోలీసులు దింపేసి పోలీస్ స్టేషన్లకు తరలించి చీకటి పడ్డ మహిళలపై సానుభూతి లేకుండా కర్కశంగా వ్యవహరించారు. అరెస్టైన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్యను చిత్తూరులో అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు 104 యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్, ఆయా ప్రాంతాల్లోని 2nd ఏఎన్ఎం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గ అరెస్టులను చైతన్య తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పోలీసులతో అరెస్ట్ చేయడం చాలా దారుణమని, ఈ చర్యలు కార్మిక వ్యతిరేక చర్య అని విమర్శించారు. ఇప్పుడు మా బిడ్డలు ఇంట్లో వదిలి వచ్చినాం, ఎవరు దిక్కు సార్? మాకు బాగలేకపోతే మా బిడ్డలు అందరూ హెల్త్ ప్రాబ్లమ్స్ లో ఉంటాం సార్. 40+ వాళ్ళమే, జాబ్లు వచ్చినప్పటికే 30+ వచ్చింది. 12 ఇయర్స్ మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళంతా 12+ వాళ్ళే, 50+ వాళ్ళు ఉన్నారు. మా ఆరోగ్యం ఎవరు చూసారు సార్? చెప్పండి, ప్రతి ఉద్యోగి ఎందుకు చేస్తారు సార్? మాకు ఎందుకు ఇవ్వాలి జాబ్? ఆశతోనే సార్ మీరు చేరేవారు. ఇప్పుడు సచివాలయం పోస్టులు ఇచ్చారు సార్, ఏమని చెప్పారు? 1300 పోస్టులు ఇచ్చారు చిత్తూరు డిస్ట్రిక్ట్కి. మేము ప్రతి కాంట్రాక్ట్ ఎత్తుకున్నా 800 ఉన్నాం. కనీసం మాకు ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు ఇంత పరిసెంట్. ఒక్కరోజు కూడా మేము డిమాండ్ చేయడము, ధర్నా చేయడం ఏ రోజు చేయలేదు సార్. మేము ఇదే ఫస్ట్ టైం సార్ మేము 27 చేయడం. నోటిఫికేషన్ ఇచ్చినాడు సార్, నోటిఫికేషన్ ఇచ్చారు సార్. మా పరిస్థితి ఏమి, మమ్మల్ని మేము ఈ కాంట్రాక్ట్ లోనే ఇలాగే ఉండాలా? లేదు, మేము సచివాలయంకి అప్లై చేయాలి, చేసినాక మాకు ఏమైనా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారా? లేదు, వెయిట్ ఇస్ 10 అంటున్నారు సార్. సిలబస్ చూస్తే MBBS సిలబస్ ఉంది, ముసలి వాళ్ళము అందరూ ఏజ్ మా అప్పట్లో 10th తీసుకున్నారు. ఇప్పుడు ఇంటర్ డిగ్రీలు చేసిన వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు సార్. ఫ్రెషర్స్కి నాలెడ్జ్ బాగుంటుంది, వాళ్ళకి మార్క్స్ వస్తే ఒక్క ఇంటికి ఉద్యోగం లేకపోయినా వాళ్ళు రోడ్డు పాలన పడినట్లే కదా సార్. మాకు క్లారిటీ ఇస్తే చాలు సార్. మీ పోస్ట్ ఇది, మీరు ఇంట్లో ఉంటారు. మీ లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 182 పోస్టులు ఇచ్చారు. పోనీలే, ఏదో కొంతమంది బతుకుంటారు, పోనీ మా వాళ్ళు కొంతమంది పోయినా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మాకు కొన్ని చేస్తుంది అని ఆశలు పెట్టుకొని కళ్ళు కాయలు కాస్తున్నాయి. కానీ ఇట్లే వైసీపీ ఇట్లే చచ్చిపోతున్నాను, కానీ కనీసం ఒక ప్రభుత్వం అన్న కరిగించేది లేదా సార్? చెప్పండి సార్, మేము అడగడం న్యాయమా కాదు. మేమే రోజు వెళ్తామా సార్? ఈ ఒక్కరోజే వెళ్తాము, మాకు వస్తుంది. డెంగ్యూ ఫీవర్ అంటే డిపార్ట్మెంట్కు ఒక చనిపోయినా మాదే బాధ్యత, ఒక డాక్టర్ది లేదు, ఒక మున్సిపాలిటీ వాళ్ళది లేదు, ఒక సెక్రటరీది బాధ్యత లేదు. పుట్టినా మాదే బాధ్యత, చనిపోయినా ఏంటంటే బాధ్యత. ఎందుకు సార్ మాకు ఇంత బరువు మోపడు? చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు, కానీ ఒక చనిపోయినారు అనుకోండి, మమ్మల్ని కలెక్టర్ దగ్గర తీసుకుపోతారు. మా ఉద్యోగాలు గ్యారంటీ తీసుకెళ్ళాల, అంగన్వాడీలో ఫుడ్ తినిపించాలా, ఈ రోజు ఇంజెక్షన్ వేయాలా, పరుగులు తీసి ప్రజలు 24 ఫోన్లు చూడండి, ఇంట్లో వాళ్ళ ఫోన్లు ఉంటాయేమో సార్. పేషెంట్ ఫోన్ కాలిసిపోయి మేము లాంటి మొన్న కలెక్టర్ గారు మా పిహెచ్సికి వచ్చినారు సార్, అడిగాము సార్ మా పరిస్థితి ఏం సార్ అన్నారు. లేనమ్మా మాదేం లేదు సార్, ఎవరి మాట విన్నారు, ఆయన ఇష్టం అది అన్నారు. ఏమన్నా సార్ దగ్గరికి వెళ్ళాము, సార్ కూడా ఇదే మాట అండి, మేము ఇంకెవరికి చెప్పుకోవచ్చు, డైరెక్ట్ గా ఆయనే పోయి అడగాలని వెళ్తున్నాం. అంతకంటే ధర్నా చేస్తే డిఎం ఆఫీస్ ముందర కలెక్టర్ కి వివరాలు ఇవ్వమన్నారు, ఇచ్చినాము.
ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మీరు డైరెక్ట్ అక్కడికి పోయి మాట్లాడుకోండి, ఇంకా మీకు వెయిటేజ్ మార్కులు 10 మార్క్స్ ఇస్తామన్నారు. అవసరం లేదు సార్, మేము ఎగ్జామ్ ఈ వయసులో రాయలేము, మా పిల్లలు రాసేటప్పుడు మేము ఎట్లా రాస్తామని మా సర్వీస్ పోతుంది కదా అనే ఉద్దేశంతో మేము అడిగాను సార్. సరే మీరు అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుకోపోండి మా అన్నారు. అందుకనేసి నన్ను ఇంక బయలుదేరితే ఇప్పుడు 800 పోస్టులు పోయినా ఇంకా 500-600 పోస్టులు ఉంటాయి సార్, వాటికైనా ఫ్రెష్ చేస్తారు. అట్లా కూడా సార్ ఒకవేళ ఇంటికి 2 ఉద్యోగాలు ఉంటే ఏదో అనుకోవచ్చు, అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు లేదంటే ఏదైనా పెయింటర్లు వ్యవసాయం చేస్తుంటే అసలు మా భర్త కూడా చేస్తారు. సార్ అయ్యో.